హైందవ ధర్మంలో పూజించు అనే పదానికి అసలైన అర్థం సేవించి ఉపయోగం పొందు అని. ఒకటి, తల్లిదండ్రులను పూజించు. రెండు, గురువులను పూజించు. మూడు, గోవులను పూజించు. నాలుగు, తులసిని పూజించు. ఐదు, రావి చెట్టును పూజించు. ఆరు, ఉసిరిక చెట్టును పూజించు. తల్లిదండ్రులను పూజించడం అంటే వారి మాటకు విలువ ఇచ్చి వృద్ధాప్యంలో అక్కున చేర్చుకొని సంతోషంగా జీవయాత్రను పూర్తి చేయించడం. తద్వారా అలా చేసిన వారి పిల్లలు ఉన్నత స్థితికి చేరి వారి మలి జీవితం ఆనందంగా గడపగలుగుతారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, మన పిల్లలు ఉన్నత స్థితికి చేరుటకు ఈ భూమిపై ఉన్న ఏకైక సూత్రం మన తల్లిదండ్రులను గౌరవించటమే, వాళ్ళను వృద్ధాప్యంలో బాగా చూసుకోవడమే. అది చేయకుండా ఇంకేం చేసినా పిల్లలు వృద్ధిలోకి రారు. ఇకపోతే గురువులను పూజించడం అంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టి గురుపూజ చేయించడం కాదు, గురువులను గౌరవించి సేవించి వారి నుండి జ్ఞానాన్ని పొందడం. గోవులను పూజించడం అంటే పోటీపడి గోపూజలు చేయడం కాదు, గోవులను కాపాడి వృద్ధి చేసి గో ఉత్పత్తులను ఉపయోగించడం, తద్వారా ఆరోగ్యంగా జీవించడం. తులసిని పూజించడం అంటే చెట్టు ఒరిగిపోయి విరిగిపోయి చనిపోయేటట్లు పసుపు కుంకుమ పూలతో నింపేయడం కాదు, తులసి చెట్లను ఎక్కువగా పెంచి దానిలోని ఔషధ గుణాలతో ఉపయోగం పొందాలని. రావి చెట్టును పూజించడం అంటే ఎక్కువగా రావి చెట్లను నాటి భూ వాతావరణం పైకి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ లేక కాస్మిక్ పొల్యూషన్ తగ్గించుకోమని. ఉసిరికలోని ఔషధ గుణాలను ఉపయోగపెట్టుకోమని కనకధరా స్తోత్రం వెలువడడానికి ఉసిరి కారణమైంది కదా. ఇక్కడ లాజిక్ ఉంది, కనీసం ఉసిరిక అన్నా ఇంట్లో ఉండాలి అంటే ఉసిరికను ప్రతిరోజు సేవించాలి అంటే తినాలి అని అర్థం. అంతేగాని ప్రతి వాటికి పూజలు చేసి పసుపు కుంకుమలు పూలు కొబ్బరికాయలు కొట్టేసి చేతులు దులిపేసుకొని పోవడం కాదు, దానికి మళ్ళీ ప్రతిఫలాన్ని ఆశించడం కాదు, ఫలితం రాకపోతే దేవుణ్ణి మార్చడం కాదు. ఆలోచించండి. జై హింద్.